మహాసముద్రం దృశ్యాల కొద్దీ జీవితాన్ని గడిపినా సత్యం తెలియదు సాంద్రంగా పేరుకున్న గాయాలు మనసు కేంద్రం నుండి వేరుకావు జీవితాన్ని కాలమే సంధిస్తుంది హృదయాన్ని ప్రేమ బంధిస్తుంది అందుకే ప్రేమభావ తాదాత్మ్యంలో మమేకంలోని కౌలు ఊహించే స్వర్గానందాన్ని సూక్ష్మ మార్మిక రూపంలో దర్శించాలనుకున్నాను అన్వేషించి సాధించాలనుకున్నాను సముద్రమంత ఒంటరితనానికి లిపిలేని ఒక కన్నీటి చుక్కే సాక్షీభూతం ఊపిరికి ఉరికి మధ్యన ఉలిపలికే గీతమై విముక్తి లేని నా ఆత్మ అనుక్షణం విలపిస్తూనే ఉంటుంది బ్రతుకు బహిర్ముఖంగా నడుస్తూనే ఉన్నా మరణం అంతర్ముఖంగా సాగుతూ ఉంటుంది దానికోసమేనేమో మనిషిని ఏకాంతం నుండి నిరాశ నుండి నిరీహ నిద్రాణ స్థితి నుండి ఈడ్చి అనంతానంత ప్రకాశ ప్రణవాక్షర గవాక్షాల్లోకి విసిరేసే ఆ మహాప్రణయమూర్తి పాదాల స్పర్శ కోసం దుఃఖోపవిష్ఠుడినై తపనపడ్డాను అందుకే ఈరోజు నా కలం కన్నీటిలో ముంచాను సెంట్రల్ జైల్ ఇది అని అర్థంగాని ఉద్విగ్నతతో సెల్స్ వైపు నడుస్తున్న ఆమె ఒక్కసారిగా వినిపించిన గంటల శబ్దానికి ఉలిక్కిపడి అసంకల్పితంగా వాచ్ చూసుకుంది సమయం పదకొండు అయింది చిన్న శబ్దానికే ఉలిక్కిపడేంత మానసిక స్థితికి ఎందుకు లోనవుతుందో అర్థం కావడం లేదు ఆమెకి ఒక ప్రఖ్యాత దినపత్రిక విలేఖరి హోదాలో అంతకుముందు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసింది ఆమె అది వేరు తానిప్పుడు మాట్లాడుతోంది మామూలు వ్యక్తి కాదు మహాకవి మరో వారం రోజుల్లో ఉరికమ్మ ఎక్కబోతున్న మహామహోపాధ్యాయుడు దాదాపు పది పదిహేను సంవత్సరాల క్రితం అతడు రాసిన ఒక చిన్న కవితతో అతడి పట్ల అభిమానం పెంచుకుందామే గుండె కనలేనప్పుడు మెదడు చిట్లినప్పుడు నిజం తెలిసినప్పుడు కవితావు కవిత నన్ను అన్న కవిత అది అప్పట్లో అతడింత మహాకవి అవుతాడని ఊహించలేదామే ఇన్నేళ్లుగా అతడి పట్ల మనసులోనే పెంచుకున్న ఆరాధన ఎంతగా పరిప్లవించినా కూడా అతన్ని కలుసుకునే ప్రయత్నం చేయలేదు అలాంటిది ఈరోజు అతడిని ఒక ఖైదీగా అందున ఉరిశిక్ష పడిన ఖైదీగా అతడిని ఇంటర్వ్యూ చేయవలసి వస్తుందని ఊహించకపోవడం వలన కావచ్చు ఆమె మనసు నిబ్బరం కోల్పోతోంది శరీరం వణుకుతోంది మనసంతా ఒకటే ఆలోచన ఆలోచన కూడా కాదు అతడి పేరది అనిరుద్ధ అదే పేరు పదే పదే మననం అవుతూ ఉంటే అతనిలో అంతలో పక్కనున్న సెంట్రీ ఆగి ఎదురుగా సెల్ తాలూకు తాళం తీయడానికి వంగాడు తలుపు తాలూకు ఊచలం మించి లోపలికి చూస్తుంటే ఒకలాంటి భావోద్రేకం అనిరుద్ధ ద లిటరీ జీనియస్ అతడేం చేస్తూ ఉంటాడన్న ఉద్విగ్నత ఎవరి వలన తెలుగు సాహిత్యానికి ప్రపంచ సాహిత్యంలో తిరుగులేని స్థానం లభించిందో ఎవరి వలన తెలుగు సాహితీ పతాకం ప్రపంచ స్థాయిలో హుందాగా రెపరెపలాడగలిగిందో అలాంటి ప్రతిభాజన్యమైన కవి కౌలకే కవి అక్షరమై అందరికీ అందిన కవి ఫిలాసఫర్ థింకర్ ఆ అనిరుద్ధ ఏ భగవద్గీతనో చదువుకుంటూ ఉంటాడనుకుందామే అయితే ఆమె ఆలోచనకి విరుద్ధంగా అనిరుద్ధ కామిక్స్ పుస్తకం చదువుకుంటున్నాడు కీచుమన్న తలుపు చప్పుడికి అతడు తలెత్తి చూశాడు కిటికీలోంచి ఏటవాలుగా పడుతున్న ఎండ అతడి కుడి చెంపని తాకుతోంది అతని వయసు ఎంతో ఆమెకి ఇతిమిద్దంగా తెలియదు కానీ ముప్పై ఐదు మాత్రం దాటమనిపించింది విజ్ఞానంతో అతడి కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తూ ఉంటే అతడి ముఖంలోని భావ గరిష్టతకి ఆమె తదేకంగా చూస్తూ ఉండిపోయింది అలా చూస్తూ ఉంటే అతడి కథలు అతడు సృష్టించిన పాత్రలే ఆమెకి కనిపిస్తున్నాయి అతడు తన కథల్లోని సన్నివేశాలని సంవేదనలో నిమగ్నం చేస్తాడు నూతన తెలుగు సాహిత్యాన్ని వినిర్మించి దానికి కొత్త రంగు రుచి వాసన కలిగించిన అనిరుద్ధను చూస్తుంటే ఆమెకి గోర్కీ మాటలు గుర్తొస్తున్నాయి ముగ్గురు వ్యక్తుల సంస్కృతిని నిర్మిస్తారు శాస్త్రజ్ఞనుడు కళాకారుడు శ్రామికుడు అలాంటి ముగ్గురులో ఒకడైన అనిరుద్ధ మరో వారం రోజుల తర్వాత ఉండడు అంటే ఆ ఆలోచనకే ఆమె చూరుటాకులా కదిలిపోయింది లోపలికి నడిచి అతడి ముందు నిలబడిన ఆమెని చేత్తో కూర్చోమన్నట్టు సూచించాడు అనిరుద్ధ ఆమె కూర్చుంది అంత దగ్గరగా అతడిని చూడడం ఆమెకి మొదటిసారి కావడంతో మనసంతా అర్థం కాని ఏదో అలజడి విలేఖరి అన్నాడు ప్రశ్నిస్తున్నట్టు ఆ గొంతులో ఒక విధమైన గాంభీర్యం అవునన్నట్టు చూసి విజిటింగ్ కార్డు అతడి చేతిలో ఉంచింది అతడు క్షణం పాటు చూశాడు దాని మీద చంద్రలేఖ అన్న అందమైన అక్షరాలు అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు అలా చూస్తుంటే ఆ ముఖంలోని తేజస్సు అందం వలన జ్ఞానం వలన కీర్తి వలన అర్థం చేసుకునే నిమిత్తం క్షణంపాటు పరధ్యానానికి లోనైన క్షణంలో అతడి మాటలు వినిపించాయి మీ పత్రికలకు నా వలన ఇప్పటివరకు పెరిగిన సర్క్యులేషన్ సరిపోలేదా ఒక విధంగా అతడి మాటలు నిజమే అతడి మీద హత్యారోపణ జరిగిన దగ్గర నుండి ఈ ఆరు మాసాల్లో పత్రికలు దాన్ని కావలసినంత ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాయి ఈ సంవత్సరం ఎక్కువ మాట్లాడుకున్న వ్యక్తిగా ఇప్పటి వరకు ఆంధ్రదేశంలో అత్యంత చర్చనీయాంశుడైన వ్యక్తిగా పత్రికలు అతడిని ఆకాశానికి ఎత్తుతూనే అతడిలోని హత్యాప్రవృత్తిని అభిశంసించాయి నిజంగానే అనిరుద్ధం మీద హత్యారోపణ దేశంలో కలకరం సృష్టించింది చంద్రలేఖ అతడి మాటలకు తడబడింది అతడంత నిష్కర్షగా అడుగుతాడనుకోలేదు అలానే కాదు నేను మీ అభిమానిని మీతో మాట్లాడడానికి విలేకర హోదాని ఉపయోగించుకున్నాను అంతే ఏం మాట్లాడాలి అలా ముఖంలో ఏ భావం లేకుండా గంభీరంగా మాట్లాడుతూ ఉంటే ఆమెకి వెంటనే ఏం అడగాలో స్ఫురించలేదు అతడు ఏ గీతనో చదువుతూ మృత్యుకు దగ్గర అవుతున్నానన్న సహజమైన భయంతో దిగులుగా ఉంటాడని ఊహించుకుందామే అయితే అతడిలో అలాంటి ఆందోళన ఏ కోశానా ఉన్నట్టు కనిపించలేదు అసలు విషయంలోకి వెంటనే వెళ్ళడం బాగోదని సహజంగా రచయితనే మీరు వైనికులు కూడా కావడం పాఠకుల్ని మిమ్మల్ని మరింత దగ్గర చేసింది దీని మీద మీ అభిప్రాయం అంది చంద్రలేఖ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గొప్ప చిత్రకారుడన్న విషయం మీకు తెలుసా ఐనిస్టీన్ వైలిన్ వాయించేవాడు ఆ విషయమైనా తెలుసా ఒక మనిషి తనను అభివ్యక్తం చేసుకోవడానికి అనేకమైన ప్రతిఛాయలు అన్నాడు గంభీరంగా అతను మీ సాహిత్యంలోని వేదన మీ జీవితంలో కూడా ఉందంటారు దానికి సమాధానంగా అతడు వేదన లేని జీవితంలో రసానుభూతికి తావెక్కడుంటుంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే దుఃఖాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి దానికి మరో ప్రశ్నగా ఆమె జ్ఞానపీఠ అవార్డు కంటే ఉన్నతమైంది నోబెల్ బహుమతితో తోగలిగేది అయిన ఆసియా ఖండ సాహితీ మేధావి అవార్డు అందుకున్న తొలి భారతీయుడుగా సాహిత్యంలో ఎదిగిన మీరు ఇలాంటి విషాదంలో చిక్కుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనిరుద్ధ మాట్లాడలేదు అతడి ముఖంలో భావం మారలేదు అదే భావరాహిత్యం కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఆమె సూటిగా అడిగింది మీరు హత్య ఎందుకు చేశారు అతడు బదులు ఇవ్వకపోగా క్రమంగా కళ్ళు మూసుకున్నాడు ఈ హత్య మీరు చేసి ఉండరని ప్రజలంతా అనుకుంటున్నారు చేయలేదని మీరు ఒక్క మాట అని ఉన్నా కోర్టు మిమ్మల్ని విడుదల చేసి ఉండేది మిమ్మల్ని మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు ఎందుకు ఈ మౌనం మిమ్మల్ని మీరు కోల్పోయి సాహిత్యానికి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు అందామె ఆవేశంగా ఆమె అడుగుతున్న ఒక్కో ప్రశ్న ఒక్కో విష్ఫులింగంలా తాకుతూ ఉంటే అతడి ఆలోచన అంతర్ముఖమైన గతం లోతుల్లో ఎక్కడో జ్ఞాపకం నిక్షిప్తాల్లో తాకుతూ ఉంది నా జీవితంలో ఎక్కడుంది పొరపాటు అన్న ప్రశ్న ఆ ఆఖరి రోజుల్లో మొట్టమొదటిసారి ఉదయించింది అతనికి అమ్మా అమ్మ అంటూ ఏడుస్తున్న పదేళ్ల బాలుడి ఆర్తనాదం తరంగాలు తరంగాలుగా అతడి స్మృతి పదాన్ని తాగుతోంది ఒక స్త్రీమూర్తి ఆ పసివాణ్ణి గోర్ఖా చేత విసురుగా మెడపట్టి నెట్టించేయడం కనిపిస్తోంది కళాకారులు చాలా సున్నిత మనస్కులు అంటారు కదా హత్యకు పూనుకునేంత కఠినత్వం మీలో ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న తర్వాత ప్రశ్న ఆమె అడుగుతూనే ఉంది అనిరుద్ధ కళ్ళు తెరవలేదు అవును అంత కఠినత్వం తనలో ఎక్కడి నుంచి వచ్చింది కేమని సమాధానం చెప్పాలి తన మనసు నిజంగానే పాషాణ సదృశమా ఒక్కో సముద్ర కెరటం వచ్చి ఉద్రేకంతో తీరాన్ని తాకేట్టు ఆలోచనలు ఒక్కసారిగా ఈ ఆరు మాసాల మానసిక స్తబ్దత పటాపంచలైపోతున్న వేళ ఈమె రాకతో ఉత్తంగ తరంగాలై ఎగిసిపడుతున్నాయి నా మనసు ఒక మహాసహారా అన్న వాక్యం ఆకాశానికి లేచిన కెరటంలో అతడి మది గది గోడల మధ్య ఒకటికి పదిసార్లు ప్రతిధ్వనించింది నా మనసు ఒక మహాసహారా నా అంతరాత్మ అసిధార చాలా రోజుల తర్వాత అతడిలోని కవితాత్మ ప్రభంజనమై విజృంభిస్తోంది అయితే అతడి ఆవేశాన్ని ఆమె ప్రశ్నలు ఆటంకపరిచాయి ఒక జంజానిలం ఆవేశంగా వీచి తిరిగి అంతరాంతరాల్లోకి జారిపోతున్న భావన అనిరుద్ధ హత్యకి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పడన్న నిర్ణయానికి వచ్చి ఆమె ఆఖరి ప్రశ్న అడిగింది మీ జీవితంలోని విషాదమే మీకు ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను బాధపడిన మనిషి ఫిలాసఫర్ అయ్యే అవకాశమే ఉండదా అంది అనిరుద్ధ క్రమంగా కళ్ళు తెరిచాడు ఆ కళ్ళలో అదే ఆత్మవిశ్వాసం చిక్కు చెదరని ఒక రకమైన అహంకారం అతడి చెంపల పక్క నుండి చేతులు జొనిపి అమాంతం దగ్గరికి లాక్కోవాలనిపించే ముద్దు ముఖం అంతలో అతని అండం వినిపించింది సఫర్ కాని వాడు ఫిలాసఫర్ కాడు అంటుంటే ఆమె చప్పున ఆ మాటలు రాసుకుంది రాసుకుని అనిరుద్ధ వైపు చూసేసరికి ఒక్కసారిగా దిగులు అలుముకున్నట్టయింది ఆమెకి ఉరిశిక్ష పడిన ఖైదీగా హైకోర్టు నుండి ఉరిశిక్షను ధృవపరుస్తూ ఉత్తర్వు వచ్చిన ఏ క్షణంలోనైనా అతన్ని గురితీయొచ్చు కనీసం ఇప్పుడైనా అతడు జరిగిందేమిటో చెప్పొచ్చు కదా అవే మాటలు ఆమె పైకి అనేసరికి ఆమెను వారిస్తూ ప్రస్తుతం మీ స మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను రేపు రండి జరిగిందంతా మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను అంటుంటే క్షణం పాటు అది నిజమో కల అర్థం కాలేదు చంద్రలేఖకి హత్యా సంఘటన జరిగిన ఇన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందని ఎంతమంది అడిగిన ఆ పెదవి విప్పని అనిరుద్ధ ఆ విషయం తనకి చెప్తానన్నాం ఓ తన కెరీర్లో విలేకరిగా ఇది గొప్ప విజయం ఆమె కృతజ్ఞతాపూర్వకంగా చూసి లేచి నిలబడుతూ పెన్ను చిన్న నోట్బుక్ అందించి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంది రాత్రి పన్నెండు అయినట్టు సూచిస్తూ జైలు కంటలు మోగుతున్నాయి అంతా నిశ్శబ్దంగా ఉంది అనిరుద్ధకి రా నిద్ర రావడం లేదు మృత్యువు కవిగిలు చేరుకోవడానికి మహా అయితే వారం రోజులు గడవాలి ఈ ఊపిరింకా వారం రోజులు ఉంటుంది ఈ క్షణమే ఎందుకు ప్రాణం పోదు మనిషి తాను కోరుకున్నది ఎందుకు పొందలేడు కనీసం కావాలనుకున్న మృత్యుని కూడా సాధించలేడా భగవంతుడనే వాడు ఒకడుంటే అంతకంటే శాడెస్ట్ మరొకడు ఉండడేమో ఎక్కడ ప్రారంభమైన జీవితం ఎక్కడ అంతం కాబోతోంది ఉదయం చంద్రలేఖ వచ్చి వెళ్ళినప్పటి నుండి అతడిని గతం జంజావాతంలా కమ్ముకుపోతోంది జ్ఞాపకం నరాన్ని కొరికేస్తోంది ఎంతటి అశాంతి ఎంతటి అలజడి మరెంతటి అసంతృప్తి ఈ రాత్రి కలిగిస్తున్న అశాంతిని గేయమే గీయాలి ఈ రాత్రి కలిగిస్తున్న అశాంతిని గేయమే గీయాలి పాయలు పాయలుగా కప్పుతున్న మాయని నేనే మోయాలి కలల్ని కలతల్ని సంధించి నిషిద్ధ స్మృతుల్ని మనం ముందుంచి కాలం అబద్ధంలా తప్పుకుంటుంది విషాదమంత ఎత్తు నుండి ఆకాశమంత ఆర్ద్రత ఎద లోయల్లోకి జారినప్పుడు ప్రేమ మొలుస్తుంది అవును ఉరి తీసినప్పుడే మొండెంబరు తలకు తెలుస్తుంది పోగొట్టుకున్న తర్వాతనే దేని విలువైన అవగతమైనట్టు కన్ను కొలకుల చివరిలో రహస్యంగా పేరుకున్న సముద్రంలోంచి ఒక సత్యం జారుతుంది అది జీవితం అదే జీవితం సార్ అన్న పిలుపుతో అనిరుద్ధ తలమించి మూచేతిని పక్కకి తీసి తలుపు వైపు చూస్తే సెంట్రీ మరోసారి సార్ అన్నాడు అతను అనిరుద్ధ లేచి అతడి వైపు నడిచాక సెంట్రీ చొప్పున ఏర్పిల్లో ఒకదాన్ని ఊచల మధ్యలోంచి అతడి చేతుల్లో ఉంచుతూ తల కింద వేసుకోండి సార్ కటికి నేల మీద మీలాంటి వరకు నిద్రపట్టదు అంటున్నాడు అనిరుద్ధ అతడి కళ్ళలోకి చూశాడు కారిడార్లోని లైట్ల తాలూకు వెలుగు అతడి ముఖం మీద పడి జీరాడుతోంది ఆ ముఖంలో తన పట్ల ఎంతటి ఆత్మీయత అసంకల్పితంగా అనిరుద్ధ కళ్ళు చెమ్మగిల్లాయి ఈ మాత్రం ప్రేమ కోసం ఎన్నాళ్ళు తపస్సు చేశాడు తాను ఎంతగా పరితపించిపోయాడు ప్రేమ ఒక నిర్నిరోధ భావోన్మత్తత ప్రేమ చేతిలోకి వాళ్ళని రంగుల పక్షి మన ఎదుటే ఉంటుంది మనది కాదు కొంచెం చీకటి కొంచెం వెలుతురు కొంచెం మధువు కొంచెం స్వప్నం కొంచెం గాయం కొంచెం దుఃఖం కొంచెం మరణం ఎన్ని కలిపితే ప్రేమ అవుతుంది ఈ రాత్రి తాను కరువుతీరా ఏడవాలి ఏడ్చి ఏడ్చి తన జ్ఞాపకాలని శోకంతో శిల్పీకరించాలి అలాంటి ఆలోచనల మధ్య గతం అతడిని అలలు అలలుగా స్పృశించడం ప్రారంభించింది అదే నా మహాసముద్రం